काव्य भाव बाइबल राइटर इला अन्नाडु मन की तेलियकुंडाने कालमने इरुसुलो इरुक्कुनुन्नामंट मन की तेलियकुंडाने कालमने इरुसुलो इरुक्कुनुन्नाम అది చూస్తుండగానే గతించిపోతది, అది మాట్లాడుతుండగానే ఆవిరైపోతది, అది అమ్మయ్యా అనుకునే లోపే జరగాల్సిన నష్టం జరుగుతుంది. ఇప్పుడు మనం అనుకుంటాం ఈ ఏజ్లో ఎలా ఉంటుంది తెలుసా, ఈ టీనేజ్లో కానీ ఈ యంగ్ ఏజ్లో కానీ ఎలా ఉంటుందంటే అన్నీ మన స్వాధీనంలో ఉన్నాయి అనుకుంటాం, కానీ ఎవడు మర్చిపోతాం మనమే కాలము స్వాధీనంలో ఉన్నాం. మన స్వాధీనంలో అన్నీ ఉండడం కాదు, మనమే కాలము స్వాధీనంలో ఉన్నాం. మనం అనుకున్న ఆ కాలము ఆగదుగాక, కానీ మనం అనుకుంటాం ఆ ఏజ్లో చాలా వ్యాకులాలు హృదయాల్లో పెట్టేసుకుంటామంట. వ్యాకులం అంటే ఏదో ఒక ఫీల్, ఆ ఫీల్తో తెగ నలిగిపోయి నలిగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోరండి, మరి ఎందుకు రా అలా అయిపోతున్నావంటే కేవలం ఫోన్ కొనలేదని అలా అయిపోయాడు. నీకు అర్థమైందా? ఆ వయసు ఎలా ఉంటుందంటే ఏదో ఒకటి, ఇప్పుడు యూత్ మీటే కాదు, ఇది దేవుని సభ కాబట్టి, లేదు దేవుని యొక్క ఉజ్జీవ, లేదు దేవుని యొక్క ఆత్మీయ సహవాసం కాబట్టి ప్రాబ్లం లేదు. ఇదే యవనస్తులు ఏదన్నా బయట ఏదైనా ఈవెంట్ జరుగుతున్నప్పుడు అక్కడికి వెళితే మన మూమెంట్స్ ఆ ఈవెంట్లు ఎలా ఉంటాయి చెప్పండి. సెపరేట్ ఇమేజ్ ఉండాలి మనం, అందరూ మనల్ని గుర్తించాలి, మనకు ఆ ఫీల్ ఎలా ఉంటుంది. ఆ అందరూ మనల్ని గుర్తించాలంటే ఏదోటి చేస్తాం, ఏం చేస్తాం, అవసరమైతే ప్యాంటు తిరగే చేస్తాం, అవసరమైతే సొక్కవు తిరగే చేస్తాం, గుండి ఒకటి పైకెడతాం, బటన్ ఒకటి కిందకి దించి, ఎందుకంటే సెపరేట్ ఇమేజ్ నన్ను ఎవరో ఒకరు గుర్తించాలి. ఆ ఫీల్ అలా ఉంటుంది. ఆ సెపరేట్ ఇమేజ్ కొరకు చాలా సఫర్ అయిపోతామంట, లోపల పెట్టేసుకుంటాం. మొబైల్స్ కోసం ఫీల్ అయిపోయే వాళ్ళు ఉన్నారు, బైకుల కోసం ఫీల్ అయిపోయే వాళ్ళు ఉన్నారు, చివరికి లవర్ లేదని బెంగెట్టేసుకున్న వాళ్ళు ఉన్నారు. లేరు, ఒకడు ఫీల్ అవుతున్నాడు పార్కులో కూర్చుని, ఏరా అలా ఉండేటరా డల్లగంటే, అందరికీ జంటలు ఉన్నారా, నాకు లేరు, నేను అడుగుతున్నాను. ఒకవేళ ఉన్నారే అనుకోండి, ఉంటే ఆమె నువ్వు ఎంతకాలం ఉంటారు, చూస్తుండగానే ఆ వయసు అయిపోద్ది, చూస్తుండగానే యవనం అయిపోదు, చూస్తుండగానే ఆ మెరుపులు తగ్గిపోతాయి, చూస్తుండగానే ఒకరికి ఒకరు బడ్డెన్ అయిపోతారు. గుర్తుపెట్టు, ఆ వయసులో మనం అనుకుంటే ఇది ఉంటే బాగుండి, ఇది ఉంటే బాగుండి, ఇది ఉంటే బాగుండి, అది ఉంటే బాగుండి, అది ఉంటే ఎంతకాలం ఉంటుంది మనతో, అది ఏదైనా ఆ బ్రాకెట్లో మీరు ఏదైనా పెట్టండి, ఇది ఉంటే బాగుండని ఆ ఫీల్ చూపిస్తున్నావే, ఆ జిల్ అంటున్నావే, ఆ దిల్కి ధడకాటున్నావే, అవన్నీ ఏవైతే మాట్లాడుతున్న ఈ దిల్ మాట్లాడుతుందిగా, ఆ హృదయంలోంచి మాట్లాడుతున్న ఆ మాటల్లో నువ్వు ఏది కోరుకుంటున్నావో అది ఎంతకాలం ఉంటుంది. చూస్తుండగానే గతించిపోతుంది, చూస్తుండగానే వెళ్ళిపోతుంది, ఎందుకంటే మనం అనుకుంటే ఆగనదే మన వయసు, మనం అనుకున్న ఆగదది, చూస్తుండగానే అయిపోద్ది. అంటే మన జీవితం ఏది శాశ్వతంగా ఒక ఫీల్లో బతకలేమంటే ప్రసంగి గారు అంటున్నారు, బతకలేము. గోళీలాడే వయసు దాటేసింది, సైకిల్ దొక్కే వయసు దాటేసింది. అంటే కాలంతో పాటు మనం ఎదుగుతున్నాం, మనం ఎదుగుతుంతో పాటు మన ఫీలింగ్స్ కూడా మారిపోతున్నాయి. అందుకే అంటున్నాడు, కౌగులించుకునే ఒక కాలం ఉంటుంది, దేశించే ఒక కాలం ఉంటుంది, మాట్లాడే ఒక కాలం ఉంటుంది, మౌనంగా ఉండే ఒక కాలం ఉంటుంది, ప్రేమించే కాలం ఉంటుంది, ప్రేమను ద్వేషించే కాలం ఉంటుంది. మరి అప్పుడు ప్రేమించే కదరంటే అది అప్పుడు, అది ప్రేమించేటప్పుడు, ఇప్పుడు ద్వేషించేది. చూసారు, ఫీల్ మారిపోతుందంటే. ఈ ప్రసంగి మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, యవ్వనులారా మీ ఫీలింగ్సే ఇప్పుడు వస్తున్న ఆ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నావో అదే లైఫ్ అనుకోకండి. ఆ లైఫ్ మీనింగ్ అక్కడే ఉందని దాని హార్ట్లో గుచ్చి గుచ్చి దాని లోపలికి దోసి ఫీల్ అయిపోయి మీ విలువైన సమయాన్ని వ్యర్థముచ్చే. ఏ ఫీలింగ్ శాశ్వతమైనది కాదు, మీరు కోరుకుంటున్నవి ఏవి శాశ్వతమైనవి కాదు, అవేవో ఉండిపోయాను వాటి కొరకు మనోవేదనలోకి వెళ్ళిపోకండి.
ఆ వస్తువు లేకపోతే చచ్చిపోతాను, ఈ బైక్ లేకపోతే చనిపోతాను, ఆమె లేకపోతే చనిపోతాను, అతడు లేకపోతే చనిపోతాను, నాకు ఎవరున్నా ఎవరు లేకపోయినా పర్లేదు, నీతోనే మా అమ్మ నాన్న కళ్ళు కప్పు కూడా వచ్చేస్తానంటే నేను చెప్తున్నాను, ఆ ఫీలింగ్ ఎంతో కాలం ఉండదు. గుర్తుపెట్టుకో, అది ఎంతో కాలం ఉండదు. ఆ ఫీల్ టైంలోని ఇలా దాటిన వెంటనే ఆ రోజు తలెట్టుకుని కూర్చుంటావు, అయ్యో ఎంత పని చేశాను అని. ఆ రోజు ఆ ఫీలింగ్కి పెద్ద పేటేసి ఈరోజు ఎంత పని చేశాడు ఏడుస్తాం. ఆ రోజుకి అదే ప్రపంచం, ఆ రోజుకి అదే మాయ, ఆ రోజుకి అదే ఒక పెద్ద ఆహ్లాదకరమైన లోకం. కానీ కొంతకాలం తర్వాత ఆ ఫీల్ అలా అయిపోయిన వెంటనే నీకు అనిపిస్తుంది, ఛే ఆ రోజు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నానా అని. అదే చెప్తున్నారు, ఆ అలవాట్లు, ఆ హృదయంలో ఉన్న ఆ వ్యాకులాలు సరాసరి పక్కనాలనో ఎదిరింటి వారినో వారినో వీరినో పాడు చేయవు, నీ దేహాన్ని చెరిపేస్తాయి.